కార్యక్రమానికి అధిపతియును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ టెడ్డీ టీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా ఎదుగుచూ ఉన్నారని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం, మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక చాలామంది పాటలు వినడానికో లేదంటే సంగీతం వినడానికో చూపించేటువంటి ఆసక్తిని దేవుని యొక్క వాక్యం వినడానికి చూపించలేని పరిస్థితుల్లో సమాజంలో మనం ఉన్నాం కనుక ఏదేమైనప్పటికీ పాటలు లేదంటే కీర్తనలే మన జీవితాలను మార్చలేం, కానీ దేవుని యొక్క వాక్యం కూడా మన జీవితాలను మార్చడానికి శక్తివంతమైంది. కనుక దేవుని యొక్క వాక్యం వినడానికి మన హృదయాలను మనం సిద్ధం చేసుకుందాం. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మనందరికీ తెలిసినటువంటి మన సుపరిచితులు ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమానికి వాక్యోపదేశకులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి యూట్యూబ్ ముందు కానీ టీవీ ముందు కానీ అక్కడ మీరు కూర్చున్నప్పటికీ శ్రద్ధ కలిగి దేవుడు నాతో ఏం మాట్లాడతారు అని మనం శ్రద్ధగా విందాం. సమయాన్ని సేవకులకు ఇస్తున్నాను. ప్రార్థన వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియా పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబడి మీ యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉండగా ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారికి ఆశీర్వాదకరంగా ఉంచడానికి మీరు కృపను చూపండి. అనేక ప్రాంతాలలో మీ సేవకులను వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క వర్తమానాల ద్వారా అనేక ఆత్మలను తండ్రి చేసే సంపాదించుకోవడానికి మీరు కృపను చూపమని అడుగుతున్నాం ప్రభువా. వారు అనేక మంది తండ్రి చేసే నీ వాక్యం తెలియక వారు బయటికి తిరుగుతున్న సమయంలో మీ వాక్యం ద్వారా వారు పట్టబడి మీ వాక్యంలో స్థిరపరచబడి పునాది కలిగి తండ్రి క్రీస్తు అని బండ మీద వారు పునాది వేసుకోవడానికి మీరు కృపను చూపమని, మీ సేవకులను కూడా నిలవబెట్టి మా అందరితో మాట్లాడమని, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి సోదరిని సహోదరిని మీ చేతుల్లోనికి సమర్పిస్తూ యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినం మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ గ్రంథాన్ని తీసినట్లయితే గత ఎపిసోడ్లో మనం దేవుని యొక్క సేవకుల నుంచి ఉన్నటువంటి వాక్య భాగం లూకా సువార్త 22:13. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచురి, ఆమేన్. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మనం చదువుకుంటూ వస్తున్నట్టుగా ధ్యానించుకుంటూ వస్తున్నట్టుగా లూకా సువార్త 22:13. లూకా సువార్త 22:13. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లే ఉండడం చూశారు. వారు పస్కాను సిద్ధం చేశారు. వారు అనగా శిష్యులు వెళ్ళి ఆయన అనగా యేసు వారితో చెప్పినట్లుగా వారు చూశారు, లేకపోతే కనుగొన్నారు. కనుగొన్నప్పుడు ఇక్కడ ఇంకా మరొక మాట కనిపిస్తుంది, సో దే వెంట్ అండ్ ఫౌండ్ ఎవ్రీథింగ్ యాజ్ హీ హ్యాడ్ సెడ్ టు దెమ్, సో దే ప్రిపేర్డ్ ద పాస్ ఓవర్. యేసు చెప్పింది ఎలా చెప్పాడో ఆ భవనానికి, ఆ మేడగదికి, ఆ బిల్డింగ్కి రావడానికి ముందుగా ఎలా ఉందో, ఎలా చెప్పాడో దాంట్లో కొంచెం అటు ఇటు మార్పుగా కాదు, ఖచ్చితంగా అలాగే ఉంది. ఈ సందేశంలోంచి లేకపోతే ఈ మాటల్లోంచి ఈ మూలవాక్యంలోంచి మనం ఒక విషయం ఆలోచిస్తున్నాం, యేసు యొక్క గొప్పతనం, ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు గొప్పవాడు, దాని విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన చాలా చాలా గొప్పవాడు, చాలా చాలా మంచివాడు. యేసు లాంటి వారు ఎవరు లేరు, యేసుతో సమానమైన వారు ఎవరు లేరు. యేసు యొక్క గొప్పతనాన్ని మనం ఆయా సందర్భాల్లో అర్థం చేసుకోవాలి. యేసు యొక్క గొప్పతనం అర్థం చేసుకున్నప్పుడు యేసు హెచ్చించబడాలని మనం కోరుకుంటాం. ఆయన హెచ్చవలసి ఉన్నది, లేదా ఆయన హెచ్చింపబడవలసి ఉన్నది. మనము తగ్గించబడాలి, మనం మరుగైపోవాలి అనేది ఎప్పుడు వస్తుందంటే ఆలోచన యేసు యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు. లేదండి, యేసుతో పాటు యేసు మమ్మల్ని ఆశీర్వదించాడు, మాకు కొద్ది గొప్పతనం ఉంది అని మీరు అనుకున్నట్లయితే, లేదా మనలో ఎవరైనా అనుకున్నట్లయితే, ఆయనకు రావలసిన ఘనతను మనం ఆయనకు సంపూర్ణంగా చెల్లించకుండా కాస్త ఘనతను మనం దొంగలించేటువంటి అవకాశం ఉంది. వీటి గురించి ఎక్కువ వివరణలోకి వెళ్ళలేదు. యేసు గొప్పవాడు. క్రైస్తవులైన వాళ్ళు, దేవుని బిడ్డలైన వారు, దేవుని బిడ్డలే కాదు అన్ని జనులు కూడా ఇంచుమించు ఒప్పుకొని ఆయనకేమండి మహాత్ముడండి, మహానుభావుడండి, గొప్ప దేవుడండి అని చెప్తారు. కాకపోతే మాకు మా కట్టుబాట్లు, మా తల్లిదండ్రులు, మా చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి మేము ఆయన్ని విశ్వసించి ఆయన్ని వెంబడించలేకున్నాం. కానీ
ఆయన మాత్రం గొప్పవాడండి, యేసు గొప్పవాడు. కానీ యేసుకు గొప్పతనం ఎలా వచ్చింది? ఆటోమేటిక్గా వచ్చిందే? యేసు ఈ గ్రేట్నెస్ను సాధించడానికి ఆయన ఏదో ప్రయత్నం చేశాడని కాదు, యేసుకు గొప్పతనం రావడానికి కారణమేంటి? యేసుకు మనకు ఏదో తేడా ఉంది, యేసుకు శిష్యులకి తేడా ఉంది. వాళ్ళందరూ యవనస్తులే, వాళ్ళందరూ యూదులే, అయినప్పటికీ యేసులో ఏదో తేడా ఉంది. యేసు ప్రత్యేకమైనవాడు. ఇంకా చెప్పాలంటే సంసోను ఇస్రాయేల్ ప్రజల మధ్యలో ఉన్నాడు, అందరికీ సంసోనికి తేడా ఉంది. ఇంకా చెప్పాలంటే అరణ్య యాత్రలో వచ్చినటువంటి, బయలుదేరి వచ్చినటువంటి, అరణ్యంలో పయనించినటువంటి, 40 సంవత్సరాలు తిరిగినటువంటి, సంచరించినటువంటి ఇస్రాయేలు ప్రజల్లో అందరికీ ప్లస్ కాలేబు యెహోషువ అనే వాళ్ళకి తేడా ఉంది. దే ఆర్ డిఫరెంట్, దే హ్యాడ్ డిఫరెంట్ స్పిరిట్. వాళ్ళకి భిన్నమైనటువంటి ఆత్మ, భిన్నతలు కలుగజేసే ఆత్మ కాదు, డిఫరెంట్ స్పిరిట్ కలిగి ఉన్నారు. అందరూ లౌకికమైనటువంటి ఒక ఆత్మను కలిగి ఉంటే వీళ్ళిద్దరూ ప్రత్యేకమైన ఆత్మను కలిగి ఉన్నారు. అందరూ శిష్యులలాగా, శిష్యులకు గురువు, ఆయన కూడా ఒకప్పుడు శిష్యుడు అయిండొచ్చేమో, లేకపోతే తండ్రి దగ్గర ఆయన శిష్యుడే కదా అని మనం అర్థం చేసుకోవడం. యేసు ప్రత్యేకంగా ఉన్నాడు. యేసు యొక్క ప్రత్యేకతను అర్థం చేసుకోవాలంటే మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా వివరించుంటాను అనుకుంటున్నాను నేను. యేసు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలంటే యేసు ప్రార్థన చేసి శోధన జయించాడు, శిష్యులు ప్రార్థన చేయకుండా శోధనలో సోలిపోయారు అనేటువంటి లేకపోతే ఆ సందర్భాలు మనం చూసుకున్నాం. ఇప్పుడు వాటన్నింటిలోకి వెళ్ళలేదు, కానీ మన పాయింట్ ఏంటంటే యేసు గొప్పవాడు. యేసు యొక్క గొప్పతనాన్ని ఈ వాక్యంలో నుంచి, యేసు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దాని అర్థం మనకు యేసు యొక్క గొప్పతనం అర్థం కాలేదని కాదు, యేసు యొక్క గొప్పతనాన్ని గురించి ఇంకా తెలుసుకుంటున్నప్పుడు మనం స్తోత్రం చెప్పకుండా, హల్లెలూయా చెప్పకుండా, స్తుతించకుండా, ఆరాధించకుండా మనం ఉండలేము. ఆయన యొక్క గొప్పతనాన్ని గ్రహించినప్పుడు మనం సాగిల పడతాం. యేసు యొక్క గొప్పతనాన్ని గుర్తించినప్పుడు ఆదివారం ఉదయం ఆరాధనలో మాత్రమే కాదు, యేసు యొక్క గొప్పతనాన్ని గుర్తించినప్పుడు నువ్వు ఆయనకి ఎప్పుడూ సాగిల పడుతూనే ఉంటావు. ఆ 24 పెద్దలట తమ తల మీద ఉన్నటువంటి కిరీటాలను తీసుకొని గొర్రెపిల్ల దగ్గర, గొర్రెపిల్ల పాదాల దగ్గర ఉంచారు అనే మాటను మనం చూస్తున్నాం. చూడండి ఎంత గొప్ప సగతం. ఆయన యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నావా? పాటల వరకే ఆయన గొప్పతనాన్ని పరిమితం చేసి నీ ప్రవర్తనలో ఆయన గొప్పతనం ఉన్నట్టుగా నువ్వేం భావించడం లేదా, వ్యవహరించడం లేదా? మనం ఆలోచిస్తున్న మాట, యేసు గొప్పవాడు. మీరు అడగొచ్చు ఈ లూకాసు వార్త 22:13 మన మూల వాక్యంలో యేసు గొప్పవాడు అనే మాటే లేదండి. అవును, వాస్తవమే మీరు చెప్పింది వాస్తవమే, యేసు గొప్పవాడు అనే మాట లేదు. కానీ దీన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇందులోంచి 3 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. యేసు చేసిన పనులు, లేకపోతే యేసు చూసిన పనులు, లేదా యేసు చెప్పిన పనులు, లేదా యేసు చెప్పిన విషయాలు అనే దాని గురించి మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 3 విషయాలు నేను మీకు 11:12, 13:13 ఆధారంగా చేసుకొని 3 విషయాలు మీకు గుర్తు చేస్తాను యేసు గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి. 11:11 యేసు నా శిష్యులతో కూడా, నేను నా శిష్యులతో కూడా పస్కాను తినడానికి విడిది గది ఎక్కడ అని బోధకుడు నిన్ను అడుగుతున్నాడు అని చెప్పండి. ఈ గాడిద పిల్ల ప్రభువునకు కావలసిందని చెప్పండి. చెప్తే వెంటనే వదిలిపెడతాడు. అది లూకాసు వార్త 19:1 జరిగింది. కానీ ఇక్కడ మీరు ఒక వ్యక్తిని చూస్తారు, ఒక కుండలో నీళ్లు మోసుకుని పోతున్న వ్యక్తిని మీరు చూస్తారు. ఆ వ్యక్తిని చూసినప్పుడు అతని వెనకాల వెళ్ళి, అయ్యా సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, మీరేదో మీ పనిలో ఉన్నారు, మిమ్మల్ని భంగపరుస్తున్నాం మీరు అనుకోవద్దు, మేము ప్రభువు పంపితే వచ్చిన వాళ్ళం, బోధకుడు పంపితే వచ్చిన వాళ్ళం, కనుక బోధకుడు అడిగాడు, బోధకుడు ఆయనతో పాటు తిరిగే వాళ్ళు 12 మంది, ఆ 12 మందిలో మేము కూడా ఇద్దరం లేండి అని వాళ్ళు అలా పరిచయం చేసుకున్నారని అక్కడ రాయబడింది లేదు, కానీ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. కాబట్టి బోధకుడు అడుగుతున్నాడు విడిది గది ఎక్కడ అని అడుగుతున్నాడు, పస్కాను ఆచరించే అప్పర్ రూమ్ ఎక్కడ అని అడుగుతున్నాడు. యేసు ప్రభు అడుగుతున్నాడు నీ జీవితంలో ఖాళీ ఎక్కడుంది, నీ హృదయంలో ఖాళీ ఎక్కడుంది, యేసు ప్రభు వచ్చి నివసించడానికి ఖాళీ ఎక్కడుంది, స్పేస్ ఎక్కడుంది, రూమ్ ఎక్కడుంది నీ జీవితంలో. యేసు ప్రభుకి ఏ రంగంలో, ఏ ఏరియాలో ఆయనకు అవకాశం ఇస్తాం? ఆయనకు ఒక గది కావాలి, ఆయనకు ప్రత్యేకమైన స్థలం కావాలి,
ఆయనకి స్థలం కావాలి, ఆయనకి సింహాసనం కావాలి. ఇవి నువ్వు వేయగలవా, ఇవి నువ్వు సిద్ధపరచగలవా అనే దాని గురించే మనం కొద్దిగా ఆలోచిస్తున్నాం. వాళ్ళని అడిగారు, సార్ మీరెవరో మాకు తెలియదండి, కానీ ఒక గుర్తు మా ప్రభువు మాకు చెప్పాడు, కొండను మోసుకొని పోతున్న మనుషులు అని చెప్పారు. ఇప్పటివరకు మేము ఎదురు చూసినప్పుడు కొండను మోసుకొని పోయింది మీరు ఒక్కరే మొట్టమొదటి వ్యక్తివో లేకపోతే చివరి వ్యక్తివో ఏదో మరి మాకు తెలీదు, కానీ మీ వెనకాల వచ్చాం, బోధకుడు విడిది గదిని అడుగుతున్నాడు అనగానే ఆయన చూపించాడు, ఇదేనండి సిద్ధపరిచాం, వెళ్ళండి మీరు దాన్ని సొంతం చేసుకోండి. సొంతం చేసుకోండి అంటే దాన్ని మీరు మీకు నేను అమ్మేస్తున్నానని కాదు దాని అర్థం, దాన్ని రెండు మూడు రోజులు వాడుకోండి, పస్కా అయిపోయేంత వరకు ఉండండి, పస్కా అక్కడే మీరు తినండి, కిందింట్లో లేకపోతే కింద గ్రౌండ్ ఫ్లోర్లో లేకపోతే ఇంకా ఏదైనా అప్పర్ రూమ్ ఉంటే మేము అక్కడక్కడే చేసుకుంటాం. కానీ మీకు 12 మందికి, గురువు గారికి ఆయన 12 మంది శిష్యులకి ఆరాధించడానికి మేము ఒక స్థలం సిద్ధపరిచాం. ఆ స్థలం శుభ్రంగా ఉంది, సామగ్రితో ఉంది, విశాలమైంది, ఎత్తైనది, ఇలా కొన్ని విషయాలు దాని గురించి అర్థం చేసుకోవచ్చు. అనగా యేసు యొక్క గొప్పతనం, ఒక కార్యక్రమం చేయడానికి ముందుగా ప్లాన్డ్గా ఉన్నాడు యేసు. ముందుగా చెప్పాడు. ఎవరితో చెప్పాడు? శిష్యులతో చెప్పలేదు. ముందుగా ముందుగా పేతురు యోహాన్తో చెప్పాడు, కానీ ముందుగా ఒక మనిషితో చెప్పాడు. ఈ మనిషి వెంటనే ముందు ఎవరండి, బోధకుడు ఎవరు, ఎవరు మీ గురువుగారు ఎవరు, ఆయనకి ఇల్లిచ్చేది ఏంటండి, ఆయనకి ఇల్లు లేదా, అక్కడ చేసుకోవచ్చుగా, లేదా మీ ఆయనతో పాటు మీరు 12 మంది ఉన్నారట కదా, మీరు చేసుకోకూడదా, మీ మీ ఇళ్ళలో మీరు చేసుకోకూడదా, అసలు దేవాలయంలో చేసుకోకూడదా, మా ఇంటికి వచ్చి మీరు చేసుకోవడం ఏంటి అనే విషయాలు ఏమీ అడగలేదు. అనగా యేసు ముందుగానే మాట్లాడాడు, ముందుగానే చెప్పాడు, ముందుగానే మాట్లాడతాడు, ముందుగానే చెప్పి పెడతాడు, ముందుగానే సిద్ధపరుస్తాడు. మనం ముందుగా సిద్ధపరుచుకో అన్ని ఆ లాస్ట్ మూమెంట్లో, అనిక ది మూమెంట్లో అప్పుడు హడావిడిగా చేసి సమస్యలు తెచ్చుకుంటాం. కానీ ఆయన ప్రతిదీ ముందుగా సిద్ధపరిచాడు. ఆయన చేయు పనులన్నీ శాశ్వతం, ఆయన చేయు పనులన్నీ ప్రణాళికాబద్ధంగా ఉంటాయి, క్రమశిక్షణతో కూడుకున్నట్టుగా ఉంటాయి. మనలాగా చందరవందరగా అయోమయంగా తత్తరబిత్తరపడి దుడుకుతనముతో ఆయన కార్యములు చేసేవాడు కాదు. ఆయనంత ప్లాన్డ్గా కార్యములు చేసే దేవుడు, ముందుగా చేశాడు. ఒకవేళ వీళ్ళు అనుకున్నారు, ఎక్కడా ఎక్కడ సిద్ధపరుస్తారు, స్థలమే లేదే, 3 సంవత్సరాలు ఈయన వెనకాల తిరుగుతున్నామే, ఇల్లు లేకుండా ఇక్కడ ఒక చోట అక్కడ ఒక చోట, ఈరోజు ఇక్కడ రేపు అక్కడ అన్నట్టు మేము బస చేస్తున్నామే. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు తెలిసిన విషయమే. యేసు కాపురం ఉన్న స్థలాన్ని 2 శిష్యులు చూసి ఆయన్ని వెంబడించారు. అనగా యేసుకు ఎక్కడో స్థలం ఉంది, యేసుకు ఎక్కడో ఇల్లు ఉంది, ఆ ఇల్లును చూశారు వాళ్ళు. కానీ ఆ ఇల్లు అతని సొంతముదో కాదో మరి మనకు తెలియదు. అదే సమయంలో తన తల్లి గారు ఉన్నారు, తన తండ్రి గారు ఉన్నారు, ఆ గృహాన్ని కూడా తన సొంత గృహంగా భావించవచ్చు. ఇప్పుడు ఈ 2 గృహాలను కాదనుకొని యేసు ఎవరో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన పేరేంటో, ఆ కుండను మోస్తూ వెళుతున్నట్టు ఆయన పేరేంటో రాయబడలేదు, ఆ వ్యక్తి ఇంట్లో విడిది గదిని వాడుకోవాలని ప్రభువు కోరుకున్నాడు. ముందుగా చెప్పాడు. యేసు యొక్క గొప్పతనం ఆయన ముందుగా చెప్పాడు. మన లేఖనాల్లో మనం అక్కడక్కడ చదివితే యోహాను సువార్తలో కూడా మనం గమనిస్తే 13వ అధ్యాయము 19వ వచనంలో నేను మీకు ముందుగా చెప్తున్నాను, నేను మీకు ముందుగా చెప్తున్నాను, ఈ సంగతులు జరగడానికి ముందుగానే చెప్తున్నాను అని మనల్ని సిద్ధపరుస్తున్నాడు. శిష్యులు సిద్ధపరిచారు, వాస్తవమే, శిష్యులు సిద్ధపరచడానికి ముందుగా ఆయన సిద్ధపరిచాడు. ఒకళ్ళు శిష్యులు వచ్చి సిద్ధపరిచారు, సిద్ధపరిచిన తర్వాత వాళ్ళు సిద్ధపరిచారు, కానీ శిష్యులు సిద్ధపరచడానికి ముందే సిద్ధపరిచాడు. జగదుత్పత్తి మొదలుకొని, లేకపోతే జగదుత్పత్తి జరగడానికి ముందుగానే, జగత్తుకు పునాది వేయబడడానికి ముందుగానే ఆయన మన కొరకు కొన్నింటిని సిద్ధపరిచాడు. అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయములకు గోచరం కాలేదు కొందరికి, లోకస్తులకి, లేకపోతే దేవుని బిడ్డలని చెప్పుకుంటూ నామకార్థంగా ఉంటున్న వాళ్ళకి. కానీ మనకైతే ఆయన వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరిచాడు అని 1 కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయంలో మనం చూడగలం. మనం ఆలోచిస్తున్న మాట ఒకటి, ముందుగా చెప్పాడు, ముందుగా చెప్పి పెట్టిన దేవుడు. ఇది యేసు యొక్క గొప్పతనం. ఎవరు ఊహించలేదు ముందుగా అంటే ఎప్పుడు ఎలా చెప్పాడో తెలియదు. ఆయన ఎక్కడా ఒంటరిగా వెళ్ళింది లేదు, పగలంతా శిష్యులతో గడుపుతున్నాడు, రాత్రి అంతా తన తండ్రితో గడుపుతున్నాడు. పగలంతా తన పరిచారకులుగా ఉన్నట్లు వారితో గడిపితే, రాత్రి అంతా తను పంపిన తండ్రితో గడిపాడు. ఈ మధ్యకాలంలో పగలకు రాత్రికి మధ్యలో, లేకపోతే పగలు రాత్రి కాని సమయంలో యేసు ప్రభు ఈ మనిషితో ఎప్పుడు చెప్పాడు అనేది వీళ్ళు ఆలోచించలేకపోయారు. నేను అదే ఆలోచిస్తున్నాను, ఎప్పుడు చెప్పింటాడు, ఏం మరి, ఎలాగోలాగా తండ్రి చేత చెప్పించాడా లేదా ఎలా చెప్పించాడో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆయన ముందుగా చెప్పినటువంటి దేవుడు.
ఆయన మీకంటే ముందుగా వెళ్తాడు అని రాయబడింది. మనకంటే ముందుగా మేఘమండలం మీదకు వెళ్ళిపోయాడు ఆయన, మనకంటే ముందుగా వెళ్ళాడు, అడుగు జాడల్ని మిగిల్చాడు. ఆ అడుగు జాడల్లో మనం నడుచుకున్నట్లుగా మనకు మాదిరిని ఉంచిపోయాడు. యేసు జీవితం మనకు ఒక మాదిరి, యేసు ప్రార్థన మనకు ఒక మాదిరి, యేసు పరిచర్య మనకు ఒక మాదిరి. కాబట్టి యేసులాగా నడవడానికి, యేసులాగా ప్రార్థించడానికి, యేసులాగా పరిచర్య చేయడానికి, యేసులాగా మారిపోవడానికి మనకు ఒక మంచి అవకాశం దొరుకుతుంది ఈ అంత్య దినాల్లో అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి మాట, యేసు ముందుగా చెప్పాడు అనేటువంటి సంగతి. ముందుగా ఎవరు చెప్పాడో, యోహాను పేతురులకు కాదు, ముందుగా ఆ కుండను మోసుకొని పోతున్నటువంటి, ఆ నీటిని మోసుకొని పోతున్న వ్యక్తితో చెప్పాడు, ముందుగా చెప్పాడు. ఆ గాడిద యొక్క యజమానులతో ముందుగా చెప్పాడు. ఆయన ముందుగా కొందరితో చెప్తాడు, నిన్ను ఆశీర్వదించడానికి ముందుగా కొందరితో మాట్లాడతాడు, కొందరిని సిద్ధపరుస్తాడు, నా బిడ్డ రాబోతున్నాడు అని ముందుగా మార్గం సరళం చేస్తాడు. యోహాను ఈయన కొరకు మార్గము సరళం చేసిన వాడైతే, ఈయన పస్కా కొరకైనటువంటి తన పరిచారకులు అనబడినటువంటి శిష్యుల కొరకు ఆయన మార్గమును సిద్ధపరిచాడు, సరళం చేశాడు అనేటువంటి సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ముందుగా చెప్పాడు అనేటువంటి సంగతిని మనం చూస్తున్నాం. ఇప్పుడు 12వ వచనంలో మనం వచ్చినట్లయితే, 12వ వచనంలో గమనించినటువంటి మాట, అతడు సామగ్రి అమర్చి ఉన్నటువంటి ఒక పెద్ద మేడగది మీకు చూపిస్తాడు, అక్కడ సిద్ధపరచండి అని వారితో చెప్పాడు. ముందుగా చెప్పాడు, ఓకే. ఆ గది యేసు ముందుగా చూశాడు, ముందుగా చెప్పాడు. రెండో విషయం, ఆయన ముందుగా చూశాడు. ఏం చూశాడు? ఆ గదిని చూశాడు, సిద్ధపరచవలసినటువంటి గదిని చూశాడు. ఎక్కడో దూరంగా ఉండగానే ఆ గదిని చూశాడు. ఆ గదిని తన మదిలో చూడగలిగిన వాడు, నిన్ను తన మదిలో చూడగలిగిన వాడు. నువ్వు ఎక్కడో ఉండొచ్చు, కానీ నిన్ను ముందుగా చూడగలిగిన దేవుడు హాగర్. అందుకని ఇది చూచుచున్న దేవుడు నీవేనే. నతనయేలు చెట్టు కింద ఉన్నాడు, ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు, కానీ చూశాడు ముందుగా. జక్కయ్య చెట్టు ఎక్కాడు, ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు, ఎవరు తెలియకూడదు, జనసమూహం నన్ను దాటిపోతుంది. దాటిపోయినా యేసు ముందు వెనక జనసమూహం ఉన్నారు కాబట్టి వీళ్ళెవరూ నన్ను గుర్తుపట్టరు, లేకపోతే వీళ్ళెవరికి నేను వీళ్ళెవరు దృష్టిలో పడే అవకాశం లేదు. ఇలాంటి వీళ్ళెవరు దృష్టిలో పడినప్పుడు యేసు దృష్టిలో పడే అవకాశం లేదు అనుకుని చెట్టెక్కి కూర్చున్నాడు. కానీ ముందుగా చూశాడు, అతనిని ఎరిగాడు, ముందుగా అతని పేరు నెరిగాడు, అతని ఆశను ఎరిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు యొక్క గొప్పతనం ఎలా వ్యక్తమవుతుంది అంటే, యేసు యొక్క గొప్పతనం ఎలా బయటపడిందంటే, ఒకటి, ఆయన ముందుగా చెప్పాడు. రెండోది, ఆయన ముందుగా చూశాడు, ఆత్మలో చూశాడు. యేసుప్రభు చెప్పిన మాట, నా తండ్రి నాకేదైతే చూపిస్తున్నాడో, నాకు చూపిస్తాడు, నాకు దర్శన రీతిగా చూపిస్తాడు, ఆత్మలో చూపిస్తాడు, వాటిని మాత్రమే నేను చేస్తున్నాను, నా ఇష్టానుసారంగా నా సొంతంగా నేను ఏది చేయడం లేదు, ఆయన చూపించినటువంటి విధానంగా. అందుకనే మోషేతో కూడా అన్నాడు, మోషే గుడారము అమర్చబోయినప్పుడు, మోషే గారు లేక సహోదరుడా మోషే, నా కుమారుడా మోషే, నా సేవకుడైన మోషే, నీ ఇష్టానుసారంగా కడతావేమో, కట్టడానికి వీల్లేదు. కొండ మీద చూపబడిన మాదిరి చూపున కట్టడానికి జాగ్రత్త పడు. ఈ నమూనాను దాటిపోయి సొంత నమూనాలోకి వెళ్ళిపోయావో, ఇతర స్నేహితుల యొక్క నేస్తాల యొక్క నమూనాల్లోకి వెళ్ళిపోయావు అంటే సమస్య వస్తుంది. ఆ ప్రత్యక్ష గుడారము లేకపోతే మోషే అమర్చిన సాక్ష్యపు గుడారము అని చెప్పబడిన గుడారము అలా నిలిచేటువంటి అవకాశం లేదు. ఒక నమూనాను ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. యేసు ముందుగా చూశాడు, యేసు ముందుగా చెప్పాడు అని చెప్పాము, యేసు ముందుగా చూశాడు. యేసు మనము చూడని వాటిని ఆయన చూడగలడు. యేసు వారి విశ్వాసమును చూశాడు అని రాయబడింది. యేసు వారు తీసుకొచ్చిన రోగిని చూశాడు. యేసు ఆ రోగిని మోసుకొని వచ్చే మంచాన్ని చూశాడు. యేసు ఆ పెంకులు విప్పబడ్డాన్ని చూశాడు. ఆ పెంకులు విప్పుతున్నప్పుడు ఆ ఇంటి యజమానుని యొక్క భావాలని చూశాడు. ఇది కాదు, ఆయన చూసింది, ఆయన చూసింది ఈ నలుగురు యొక్క విశ్వాసాన్ని చూశాడు. ఈ నలుగురు యొక్క విశ్వాసాన్ని అక్కడ నలుమూల పోగైన వారు చూడలేకపోయారు. ఎవరూ చూడలేని దాన్ని యేసు చూడగలడు. యేసు యొక్క కనులు తీక్ష్ణమైన కనులు, అగ్ని జ్వాలల వంటి కనులు కనుక ఆయన పెనట్రేట్ చేసేటట్టుగా, దూసుకొని పోయేటట్టుగా, చొచ్చుకొని పోయేటట్టుగా ఆయన చూడగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు ఏంటంటే, యేసు యొక్క గొప్పతనం మనం ఆలోచిస్తున్నాం,
పస్కాను సిద్ధపరిచారు పక్కన పెట్టేసేయండి. అక్కడ రాయబడినమాట, అతడు సామగ్రి అమర్చినటువంటి ఒక పెద్ద మేడగది మీకు చూపిస్తాడు. పద్మం వచ్చిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లే, అలాగే ఎగ్జాక్ట్గా చెప్పినట్లే ఉండడం చూశారు. వారు పస్కారం సిద్ధపరిచారు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, ఆయన ముందుగా చూశాడు. ఒకటి ముందుగా చెప్పాడు, రెండోది ఆయన ముందుగా చూశాడు. మూడో విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో మనం గమనించినట్టయితే 13వ వచనంలో చివరి భాగం మనం చదివినట్టయితే వారు పస్కాను సిద్ధపరిచారు. దేవుని స్తోత్రం. వారు ఎలా సిద్ధపరిచారు అంటే వారికి అనుభవం ఉంది. అనుభవాన్ని బట్టి యూదులు కనుక సుమారు 30కి పైగా పస్కాలు ఆచరించారు కనుక, పస్కా పండుగలు ఆచరించాడు కాబట్టి 30కి పైగా సార్లు, పస్కాలు కాదు పస్కానే, 30కి పైగా పస్కాను ఆచరించారు సార్లు పస్కాను ఆచరించారు కనుక ఆ అనుభవంతో వీళ్ళు పస్కా ఆచరిస్తున్నప్పుడు మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా నూతనమైన విధానములో ఆ పస్కా విందులోకి ఆచరణలోకి ప్రభు తన శిష్యులను నడిపించినట్టుగా మనం అర్థం చేసుకోగలం. మీరు ఇప్పటి వరకు ఆచరించింది వేరు, ఇప్పుడు ఆచరించేది వేరు. ఇక రాబోయే రోజుల్లో పస్కా యొక్క ఆచరణ అవసరం లేదు. పులియని రొట్టెలతో అపొస్తలుడైన పౌలు చెప్పినట్టుగా మనము నిష్కాపట్యము అనేటువంటి పులుపు లేని పిండితో పండగను ఆచరిస్తాం. ఆయన యూదుడే. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో మీరు పండగలు, అమావాస్యలు, ఉత్సవాలు, ఉత్సవదినాలు, మాసాలు ఆచరిస్తున్నారు కనుక నేను మీ విషయమే పడిన ప్రయాసము వ్యర్థమైపోతుందేమో, నేను భయపడిపోతున్నాను, బాధపడిపోతున్నాను, దిగులు పడిపోతున్నాను అన్నట్టుగా మాట్లాడు. అనగా పస్కానో ఇతర వాటిని ఆచరించొద్దని చెప్పాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇవన్నీ రాబో వాటి యొక్క ఛాయే, కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉంది అన్నాడు. ఈ పస్కా పండుగ అయినా, పెంతికోస్తు పండుగ అయినా, లేకపోతే ఇంకే పండుగ అయినా, పూర్వం పండుగలైనా, ఇవన్నీ వీటి యొక్క నెరవేర్పు క్రీస్తులో కనిపించింది. భౌతికమైనవన్నీ నీడలాంటివి, కానీ ఆత్మ సంబంధమైనవి నెరవేర్పులు, అవి నిజస్వరూపాలు అని ప్రభువు చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం, ఆయన ముందుగా చేశాడు. గత ఎపిసోడ్లో కూడా దీని గురించి మనం కొద్దిగా మాట్లాడుకున్నాం. పస్కాని వారు ఇప్పుడు ఆచరిస్తున్నారు, కానీ ఆయన ముందుగా చేశాడు. పస్కాను చేశాడు, పస్కా ఆచరణ చేశాడు. అదేంటండి ముందుగా ఎలా చేశాడు? ముందుగా చేసింది మోషేనే కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో మనం గత ఎపిసోడ్లో కూడా చదువుకున్నాం కదా. అలాగైతే మోషే చేస్తే ఇప్పుడు మోషే చేశాడు అని కాకుండా మోషే కన్నా గొప్పవాడైన క్రీస్తు చేశాడు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అడగవచ్చు. మీరు అడిగింది మంచి ప్రశ్నే, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. దానికే మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనంలో జగదుత్పత్తి మొదలుకొని వధించబడినటువంటి గొర్రెపిల్ల. అందుకనే అపొస్తలుడైన పౌలు చెప్పాడు, క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడ్డాడు. క్రీస్తు అనే మన పస్కా గొర్రెపిల్ల, క్రీస్తు అనేటువంటి దేవుని గొర్రెపిల్ల. మీరు క్షయమైనటువంటి వెండి బంగారముల చేత, లోహముల చేత, ఇతర లోహముల చేత మీరు విమోచించబడలేదు. మీరు అమూల్యమైనటువంటి, నిర్దోషమైనటువంటి, నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు యొక్క రక్తము చేత మీరు విమోచించబడ్డారు. అది అక్కడ చెప్పింది. భౌతికమైనటువంటి గొర్రె పిల్లల గురించి కాదు అక్కడ మాట్లాడింది. ఇశ్రాయేలు భౌతికమైన గొర్రె పిల్లల గురించి ఆలోచించారు, కానీ యేసు ప్రభు లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లల గురించి మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజలు తమ పాపాలు మోసుకొని పోయి ముక్కలైపోయి కాలిపోయేటువంటి, బూడిదైపోయేటువంటి ఒక చిన్న జీవిని గురించే మాట్లాడుకున్నారు. కానీ యేసు ప్రభు చెప్పింది ఇంకా వైడ్గా చెప్పాడు, విశాలంగా చెప్పాడు. లోక పాపములు మోసుకొని పోతున్నా. లోకములో నెల్లూరు ఉంది, లోకములో ఆంధ్రప్రదేశ్ ఉంది, లోకములో ఇండియా ఉంది, లోక పాపములు మోసుకొని పోతున్నటువంటి దేవుని గొర్రెపిల్ల మోసుకొని పోయాడు. లోక పాపాలన్నింటినీ మోసుకొని పోయాడు. గవిని వెలుపటికి వెళ్ళాడు, వెళ్ళి తాను బలి ఆగమయ్యాడు, సిలువ మీద వేలాడాడు అనే సంగతి మనకు తెలుసు. పస్కా గొర్రెపిల్ల, ప్రపంచ పాపములు మోసుకుపోయేటువంటి గొర్రెపిల్ల, జగదుత్పత్తి మొదలుకొని వధించబడినటువంటి గొర్రెపిల్ల, యోగ్యుడైనటువంటి గొర్రెపిల్ల,
సింహాసనాసీనుడైన గొర్రెపిల్ల, కిరీటములు ధరించినట్టు గొర్రెపిల్ల, వివాహము చేసుకోబోతున్నటువంటి గొర్రెపిల్ల, ఎన్ని విధాలుగా మనం ఆయన్ని చూడొచ్చు, ఆలోచించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం, యేసు యొక్క గొప్పతనాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆయన గొప్పవాడే, ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు గొప్పవాడు, నిన్న గొప్పవాడు, ఇంకొక 500 లేకపోతే ప్రభువు రాకడ ఆలస్యమైతే ఇంకొక కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన గొప్పవాడు. ఆయన గొప్పతనం తరగలేదు. ఆయన గొప్పతనం అరిగిపోయేది, కరిగిపోయేది కాదు. ఆయన గొప్పతనం ఎలా ఉందంటే, అన్ని నామముల కన్నా పైనామముగా యేసు, జీసస్, జీసస్ అనేటువంటి నామాన్ని తండ్రి అయిన దేవుడు హెచ్చించాడట. త్రిలోకాలలో, ముల్లోకాలలో, అనగా భూమి మీద, పరలోకంలో, భూమి కింద అనగా పాతాళంలో, అన్ని లోకాల్లో కల్లా ఒకే ఒక నామం మాత్రమే హెచ్చించబడింది. ద ఓన్లీ నేమ్ విచ్ వాజ్ ఎగ్జాల్టెడ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు యొక్క నామము హెచ్చించబడింది. యేసు యొక్క నామము అంతగా హెచ్చించబడింది. కారణం ఏంటంటే, ఆయన అంతగా తగ్గించుకున్నాడు. మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపించాడు. కనుక అంత విధేయత చూపించాడు. మామూలు విధేయత కాదు, మరణము పొందడానికి కూడా సిద్ధపడి మరణించినటువంటి విధేయత. యేసు యొక్క విధేయత లాంటి మనం విధేయతను కలిగి ఉండాలి. విధేయతకు అర్థం తెలిపిన వినయ మనసు కూడా అని భక్తురాలు అయితే భక్తుడు పాట రాశాడు. విధేయతకు అర్థం తెలిపిన ఆయనే అర్థం చెప్పగలిగాడు. ఆదాము, మొదటి ఆదాము అవిధేయతలో జీవిస్తే, రెండవ ఆదాము విధేయత ద్వారా ఆయన అంగీకరించబడ్డాడు. తండ్రికి విధేయత చూపించాడు కాబట్టి ఆయన అంగీకరించబడ్డాడు. మనం ఆలోచిస్తున్నటువంటి మూడు విషయాలు మనం ఆలోచించాం. యేసు యొక్క గొప్పతనాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం? చాలా విధాలుగా అర్థం చేసుకున్నాం. మరొకసారి యేసు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి, ఆయన ముందుగా కార్యాలు చేసేవాడు. మొట్టమొదటి మాట, ఆయన ముందుగా చెప్పాడు. ఒక మనిషితో ముందుగా చెప్పాడు. ఈ 12 మందితో కాకుండా ఒక మనిషితో ఆయన ముందుగా చెప్పాడు. ముందుగా చెప్పాడు. రెండవది మనం ఆలోచిస్తున్న విషయం, ఆయన ముందుగా చూశాడు. తన తండ్రి చేస్తున్న వాటిని చూస్తున్నాడు. పాత నిబంధన కాలంలో జరిగిన వాటిని చూశాడు. కొత్త నిబంధన కాలంలో జరుగునట్లుగా చేస్తున్నాడు. ఆయన ముందుగా చూశాడు. ఏం చూశాడంటే, శిష్యులెవరూ చూడనటువంటి ఒక గదిని, శిష్యులెవరూ చూడనటువంటి మేడ గదిని, శిష్యులెవరూ చూడనటువంటి సామగ్రిని సిద్ధపరిచిన గదిని యేసు చూశాడు. యేసు యొక్క మనోనేత్రాలు ఎప్పుడు మూయబడలేదు. యేసు యొక్క మనోనేత్రాలు ఎప్పుడు వెలిగించబడ్డాయి. తండ్రితో సహవాసం కలిగినటువంటి కుమారుడైనటువంటి యేసు యొక్క మనోనేత్రములు మూయబడే అవకాశం లేదు. నువ్వు తండ్రితో నిరంతర సంబంధం కలిగి ఉంటే, తండ్రితో తెగిపోని సహవాసంలో నువ్వు ఉన్నట్లయితే, నువ్వు కూడా మూతలు వేయబడినటువంటి, మనోనేత్రములు మూయబడినటువంటి, మానసికంగా ఆత్మ సంబంధంగా గుడ్డివాడు కానటువంటి అనుభవంలో ఉంటావు. మూడో విషయం మనం ఆలోచించాం, ఆయన ముందుగా చేశాడు. వీళ్ళు పస్కా తింటున్నప్పుడు, వీళ్ళు పస్కాను గురించి వదిస్తున్నప్పుడు, పస్కా సిద్ధపరిచినప్పుడు ఆయన అనుకున్నాడు, వీటన్నిటి చూసి, నా శిష్యులు చేస్తున్నది నీడలాంటిది, కానీ కొన్ని దినముల తర్వాత లేకపోతే కొన్ని గంటల తర్వాత నేను చేయబోయేది అది ఆత్మ సంబంధమైనది, అదే దేవుడు కోరుకున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అయినటువంటి టెడ్డీ టీవీలోని కార్యక్రమం చూసేటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు యొక్క గొప్పతనం, ఇంత గొప్ప యేసుని మనం సేవిస్తున్నాం. ముందుగా చెప్పినవాడు, ముందుగా చూసినవాడు, ముందుగా చేసినవాడు, ఆయనే బలైపోయాడు. ఆ గొర్రెపిల్ల వధిస్తున్నప్పుడు, పేతురు, యోహానో, ఇంకా అనుభవం కలిగిన వాళ్ళు ఎవరైనా వధిస్తున్నప్పుడు మీకేం గుర్తొచ్చింది? ఏం గుర్తురాలేదు మీకు? మోషే కాలంలో పస్కా పండగ కాదు, కొత్త నిబంధన కాలంలో, మొదటి శతాబ్దంలో లేకపోతే కొన్ని దినాల తర్వాత యేసు వధించబడబోతున్నాడు. మీ మధ్యలో తిరిగిన నేను ఒక వ్యక్తి ద్వారా అప్పగించబడి, దుష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి వధించబడతాను, దహన బలైపోతాను. కల్వరి సిలువలో, ఆ సిలువ ఎండ లేకపోతే కల్వరి ఎండలో ఆయన మాడిపోతాడు అన్నట్టుగా మనం చూసుకుంటున్నాం. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను.
యేసు యొక్క గొప్పతనాన్ని. దయచేసి మీరు ఎక్కడున్నా కానీ మీరు ఈ ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం, అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం, యేసు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, మోకరించడానికి శక్తి ఉంటే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవ, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనం చేస్తున్నాం. మీరు గొప్పవారని, మీరు చేస్తున్న కార్యాల ద్వారా మేము అర్థం చేసుకుంటున్నాం. మా చుట్టూ ఉన్న సృష్టిని చూసినప్పుడు మీ యొక్క గొప్పతనాన్ని మేము అర్థం చేసుకుంటున్నాం. మీరు ముందుగా చెప్పిన దేవుడు అని, సిద్ధపరచడం కోసం పస్కా కొరకు ముందుగా చెప్పిన దేవుడు అని, అంతేకాకుండా ఉన్నది ఉన్నట్లుగా ముందుగా చూసిన వాడివని, అంతేకాకుండా ముందుగా చేసిన వాడివని, ముందుగా చెప్పి ముందుగా చూసి ముందుగా చేసేవాడివని లేఖనాల ద్వారా తెలుసుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ గొప్పతనం ముందు మేము సాగిల పడుతున్నాం ప్రభు. సమస్త దేవతలు నీ ముందు గడగడవనికి నీకు సాగిల పడాల్సిందే. అలాగైతే నీ ఎదుట మేము సాగిల పడుతున్నాం ప్రభు. ఈ మా కార్యక్రమం చూస్తున్న వాళ్ళందరూ మీ సన్నిధిలో సాగిల పడుతున్నారు. వారందరిని బట్టి మీకు వందనం చెల్లిస్తూ నీ యొక్క గొప్పతనాన్ని ఇంకా అర్థం చేసుకుని ముందుకు సాగుట సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నా మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మా మట్టుకు మేమైతే విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు వాక్యం ద్వారా బలపడాలి అన్నదే మా ముఖ్య ఉద్దేశం. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది కనుక, ఇంకనూ ఈ యొక్క వాక్య సందేశంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ను మీరు కాంటాక్ట్ చేసి మీరు కాల్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు. ఇంకనూ వాక్యంలో కొత్త విషయాలు మీరు తెలుసుకోవాలనే ఆశ మీకు ఉన్నట్లయితే మీరు ప్రతిరోజు రాత్రి 9:00 to 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 to 7:00 వరకు ప్రసారమయ్యే మా ఈ ఆయన హెచ్వలసి ఉన్నది అనే కార్యక్రమాన్ని వీక్షించండి. మీరు ఆత్మీయ మేళ్ళు పొందండి. ఇంకనూ అనేక మందికి ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేళ్ళకు కూడా మీరు సహకారులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకనూ ఈ యొక్క వాక్యాల ద్వారా మీరు బలపరచబడి దేవుని యొక్క రాజ్య స్థాపనకు, పరలోక రాజ్యానికి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకొనుచు, క్రీస్తు అనే బండ పైన మన యొక్క పునాదిని వేసుకొనుచు, ఈ విధంగా కొనసాగడానికి దేవుడు కృప చూపును గాక. ఆమేన్.